Coming down the street Go. <laughs> ఆరోగ్యానికి హానికరం దూమపనం ఆరోగ్యానికి హానికరం మాస్క్ పెట్టుకోకపోతే ఆరోగ్యానికి హానికరం మాస్క్ పెట్టుకొని స్టే హోమ్ స్టే సేఫ్ సేవ్ లైఫ్ థ్యాంక్ యూ హలో మెల్ లవ్లీ సబ్స్క్రైబర్స్ మీకోసం బిగ్ సర్ప్రైజ్ తీసుకొని వచ్చాను ఏంటి ఇక్కడ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఏంటి లాగా అనుకుంటున్నారా ఎగ్జాక్ట్లీ ఈ డోర్ వెనకాల అయినా ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి ఇరవై ఐదు లక్షలు అంటే ఏందనుకుంటున్నారా చూపిస్తా అండ్ అప్పటి వరకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంత అద్భుతమైన ఇరవై ఐదు లక్షల విలువైన ఒకటైతే మీకు ఏదో చూపించబోతున్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి కామెంట్స్ ఉంటే కామెంట్ చేసుకోండి మరి లోపలికి వెళ్తే వెళ్దాం డోర్ అయితే తీస్తున్నాను అండ్ డోర్ తీయగానే చీగదుందనేది భయపడకండి వచ్చేసేయండి నాతోటి చూసారా ఎంత చికెటో మీకోసం లైట్లు వేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తానికి టెన్ లైట్స్ వేసాను వచ్చేసాను లోపలికి సో చూశారు కదా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు అక్షరాల ఇరవై ఐదు లక్షలు ఈ యొక్క హోమ్ థియేటర్ సెటప్కి ఇరవై ఐదు లక్షలు అయింది అనమాట ఎందుకంటే ఇక్కడ ఎకోసిక్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది అండ్ అదేవిధంగా ఎప్సాన్ కంపెనీ ప్రొజెక్టర్ అయితే ఉంది అండ్ సీటింగ్ కూడా ఎంతమందికి ఎనిమిది మందికి సరిపో ఈ యొక్క సీటింగ్ అయితే ఉందన్నమాట అండ్ అదేవిధంగా ఈ సీటింగ్ గురించి కూడా ప్రత్యేకంగా మీకు చెప్తాను ఎందుకంటే రిక్లైనర్ కూడా అయితే అవడం అయితే జరుగుతుంది అండ్ అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాం ఎందుకంటే మనం మన ఇంట్లో దర్జాగా కాల్ మీద కాల్ వేసుకోకుండా హ్యాపీగా పడుకొని చూసుకోవచ్చు అనమాట అండ్ ఆ రిక్లైనర్ అవుతుంది ముందుకు వస్తుంటుంది సూపర్ అయితే ఉంటుంది అండ్ ప్రత్యేకంగా మీకు ఇక్కడ చెప్పాల్సింది చూపించాల్సింది ఈ ఇరవై ఐదు లక్షలు ఎందుకైంది అన్నట్లయితే టోటల్గా మొత్తం మీకు ఎటు చూసినా పైన చూసినా కింద చూసినా అండ్ సైడ్కు చూసినా మొత్తం మనకు ఎకోస్టిక్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి ఎకోస్టిక్ ఫార్మ్స్ వల్ల కొంచెం మనీ అయితీంది మ్యాక్సిమం ఎంత ఎంతో తెలియదు కనుక చెప్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ యొక్క వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ అనమాట దీనికి అక్షరాల వన్ లాక్ అయితే అనమాట పక్కాగా వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ అక్షరాల వన్ లాక్ అండ్ అదేవిధంగా ఏదైతే ఇక్కడ మనకు హోమ్ థియేటర్ సెటప్ అంటే స్పీకర్ మనకు సెంట్రల్ ఛానల్ స్పీకర్ అదే విధంగా ఫ్లోర్ స్టాండ్ స్పీకర్స్ అండ్ అదేవిధంగా సబూఫర్స్ టూ సబూఫర్స్ ఉన్నాయి సరౌండ్ స్పీకర్స్ అండ్ అదేవిధంగా బ్యాక్ సరౌండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఫోర్ డా ఫోర్ సీ సీలింగ్ అంటే మనకు డాల్బీ అట్మాస్ రావడానికి ఫోర్ స్పీకర్స్ అయితే వాడారన్నమాట అవి మీకు కూడా క్లియర్గా చూపిస్తాను సో ఈ విధంగా సెవెన్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ కాన్ఫిగురేషన్ కలిగిన హోమ్ థియేటర్ సెటప్ అయితే ఉంది అండ్ మర్చిపోయాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు మెరాంజ్ కంపెనీ ఏవి రిసీవర్ అయితే ఉంది ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఎయిట్ కే వచ్చేసరికి సిక్స్టీ హెడ్జెస్ రిఫ్రెష్ తోటి కే వచ్చేసరికి వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ తోటి కూడా ఇక్కడ రన్ అవుతుంది అండ్ అవి గేమింగ్ కూడా కన్సోల్ చేసుకుని హ్యాపీగా ఈ యొక్క పెద్ద ప్రొజెక్టర్ మీద అయితే మనం గేమింగ్ కూడా అయితే ఆడుకోవచ్చు ఈ యొక్క ఏవి రిసీవర్ ద్వారా సో చాలా అయితే ఉన్నాయి అండ్ విధంగా ఫైనల్గా మీకు డెమోస్ కూడా ప్లే చేసి చూపిస్తాను సో ఒకసారి మనం ఈ అంతా లుక్ చేద్దాం ఎక్కడెక్కడ స్పీకర్ సెటప్ చేశారు అనే దాని గురించి మొత్తం క్లియర్గా చూపిద్దాం అండ్ చూపిస్తూ మీకైతే వివరిస్తాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే అక్షరాల మనకు ఫ్లోర్ స్టాండ్ స్పీకర్స్ అయితే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది మ్యాక్సిమమ్ ఇది తెలిసి వన్ ల్యాక్ ఎబో అయితే ఉంది రెండు స్పీకర్లు ఫ్లోర్ స్టాండ్ స్పీకర్స్ అనమాట టవర్ స్పీకర్స్ అంటారు ఫ్లోర్ స్టాండ్ స్పీకర్స్ అంటారు అండ్ మీకు ఈజీగా వచ్చు ఇది రైట్ అండ్ అది లెఫ్ట్ అండ్ చూశారు కదా మనకి ఇక్కడ డ్రైవర్స్ కూడా ఇచ్చారన్నమాట సో దీనికోసం మీకు కావాలనుకుంటే అన్బాక్సింగ్ కోసం వెయిట్ అయితే చేయండి కంపల్సరీ అన్బాక్సింగ్ అయితే ఉంటుంది ఈ యొక్క హోమ్ థియేటర్ సెటప్ అయిపోగానే అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు డెమోస్ కూడా చూపిస్తాను ఎలా వస్తుందో చూసేసుకొని తర్వాత కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం సబూఫర్ కోసం వెళ్దాం ఈ యొక్క సబూఫర్ యొక్క డ్రైవర్స్ కూడా మీరు చూడండి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా అన్బాక్సింగ్లో అయితే వివరిస్తాను ఇప్పుడైతే మీకు ఏం చెప్పట్లేదు ఎంత డ్రైవర్స్ ఎంత ప్రైజ్ అనే దాని గురించి అండ్ హివి మనకి ఇవి కూడా సబూఫర్ స్కిప్స్ కంపెనీ అండ్ ఆటో ఒకటి అండ్ ఇటో ఒకటి అంటే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి అయితే ఫర్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా దీన్ని కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి అన్బాక్స్ తోటి మీ ముందుకు వస్తాను సో ఇప్పటి వరకు మనం ఫ్లోర్ స్టాండ్ స్పీకర్స్ అండ్ సబూఫర్ గురించి అయితే చూసాం కదా అండ్ ఇప్పుడు మనం సరౌండ్ స్పీకర్స్ గురించి అయితే చూద్దాం అంటే ఈ సరౌండ్ లెఫ్ట్ ఒకటి అయితే ఉంటుంది రైట్ ఒకటి అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి బైఫోల్ ఫీ స్పీకర్స్ అనమాట ఫ్రెండ్స్ అండ్ మీకు చూడడానికి కూడా ఏ విధంగా ఇది చూడండి లుక్ అండ్ ఇది కూడా మనకు అన్బాక్సింగ్లో అయితే వస్తుంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏం చెప్పట్లేదు జస్ట్ ఏ విధంగా సెటప్ చేశారనే దాని గురించి మాత్రమే మీకు క్లియర్ గా చూపిస్తున్నాను అండ్ విధంగా ఇక్కడ చూసారు కదా ఇదంతా వచ్చేసరికి మనకు ఎకోస్టిక్ ఫార్మ్స్ తోటి సెటప్ చేశారనమాట ఇక్కడ అండ్ విధంగా ఇది వచ్చేసరికి లేయర్ అండ్ లోపల మొత్తం ఎకోస్టిక్ ఫార్మ్స్ అయితే ఉంటుంది తర్వాతకి వారు లేయర్ తోటి కప్పారు మొత్తం టోటల్గా ఇక్కడ మీకు ఎక్కడ చూసినా కానీ మనకు గ్రే కలర్ తోటి మనకు రావడం అనేది జరుగుతుంది కలర్స్ అనేవి అండ్ మీకు కలర్స్ తక్కువ ఉన్నాయి అనుకోవద్దు మొత్తం గ్రే కలర్ అయితే ఉంది కాబట్టి మీకు సినిమాటిక్ లుక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ అదేవిధంగా అక్కడ కూడా చూసినట్లయితే అటు అక్కడ అక్కడ కూడా చూసినట్లయితే మనకి ఇంకొక సరౌండ్ స్పీకర్ అయితే ఉంటుంది అనమాట సేమ్ యాస్ట్రీస్గా ఇక్కడ ఏదైతే ఉందో స్పీకర్ ఆ విధంగానైతే ఉంటుంది ఒకసారి చూపిస్తాను అన్నీ చూడండి మీకైతే ఇక్కడ చూపిస్తాను అండ్ సేమ్ గా అయితే ఉంటుంది మనకి డిజైన్ అయితే చేంజ్ అయ్యదు ఇది కూడా క్లిప్స్ కంపెనీ నుంచి అనమాట అండ్ అదేవిధంగా బ్యాక్ ఇక్కడ బ్యాక్ చూసినట్లయితే ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చూసిన వచ్చేసరికి సరౌండ్ వచ్చేసరికి సరౌండ్ బ్యాగ్స్ అనమాట ఇవి కూడా క్లిప్స్ కంపెనీ నుంచే అండ్ ఒకసారి అక్కడ లుక్ చూసినట్లయితే మీకు సేమ్ యాసిటీస్ ఉంది దీని కూడా అన్బాక్సింగ్ అయితే వస్తుంది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దీని ప్రైస్ గురించి అండ్ టోటల్గా సో ఇది టోటల్ గా సెటప్ అనేది హ్యాండ్ స్పీకర్స్ గురించి చూసాం కదా మీరు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ గా అడుగుతున్నది ఏంటి అన్నట్లయితే డాల్బీ అట్మాస్ నాకు టీవీలో డాల్బీ అట్మాస్ రావట్లేదు ఎంత ఎనేబుల్ చేసినా రావట్లేదు అండ్ సరౌ నాకు హోమ్ థియేటర్ రావట్లేదు ఇట్లా చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క హోమ్ థియేటర్ సెటప్ లో డాల్బీ అట్మాస్ కోసం ఒకసారి పై చూడండి మీకు ఎన్ని స్పీకర్స్ అయితే కనబడతాయి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఒకటి అయితే ఉంటుంది ఈ యొక్క ఎప్సన్ ప్రొజెక్టర్ పక్కన టోటల్ గా ఫోర్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట ఇవి ప్రత్యేకంగా డాల్బీ అట్మాస్ కోసం అంటే డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ వీళ్ళు ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఊకనే అయితే డాల్బీ అట్మాస్ అయితే రాదు మీరు టీవీలో ఉన్నా కానీ టీవీ నుంచి డాల్బీ అట్మాస్ అయితే రాదు ఏదైతే ఫిక్స్ అయిపోండి అండ్ క్వశ్చన్స్ అయితే మీరు చాలా అడుగుతుంటారు నేను చాలా వరకు అయితే ఎప్పుడు చెప్పినా కానీ మీరైతే విన్నారు అండ్ ఇప్పుడు మనం ఏవి రిసీవర్ కోసం అయితే అండ్ అది కూడా క్లిప్స్ కంపెనీ నుంచి అనమాట సో ఇప్పుడు ఏవి రిసీవర్ దగ్గరికి వెళ్దాం చలో రంది కదా ఇప్పటివరకు క్లిప్స్ కంపెనీ యొక్క టోటల్ సెటప్ స్పీకర్స్ గురించి అండ్ ఇక్కడ మెయిన్ హీరో వచ్చేసరికి ఇది ఇది మెరాన్స్ కంపెనీ అండ్ ఇక్కడ మనకు ఎయిట్ కే కూడా సిక్స్టీ ఎయిడ్జెస్ లో వస్తుంది అండ్ ఫోర్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిడ్జెస్ వస్తుంది అండ్ ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ లో వచ్చేసరికి మనం గేమింగ్ కూడా కన్సోల్ పెట్టేసి ఈజీగా అయితే వాడుకోవచ్చు అనమాట మామూలుగా అయితే ఉండదు ఫోర్ కే లో వన్ ట్వంటీ హెడ్జెస్ అంటే సూపర్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఇది ఏవి రిసీవర్ ని ఎక్కువ హీట్ కాకుండా ఇక్కడ ఫ్యాన్స్ సెటప్ కూడా చేయడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్ అండ్ ఓకేనా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మరొకటి అయితే మర్చిపోయాం సెంట్రల్ స్పీకర్స్ అసలు మన వాయిస్ కోసం సెంట్రల్ స్పీకర్స్ అయితే వాడతాం అది మర్చిపోయాను మీకు అండ్ ఇది సెంట్రల్ స్పీకర్స్ అనమాట ఓకేనా ఇక్కడ ఫోర్ డ్రైవర్స్ అండ్ అది ఒక వన్ మోర్ డ్రైవర్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు అన్బాక్సింగ్ లో అయితే వస్తుంది మీరు వెయిట్ అయితే చేయండి ఖచ్చితంగా ఆ యొక్క అన్బాక్సింగ్ కోసం మీకు డెమోస్ కూడా అయితే ప్లే చేస్తాను సో స్పీన్ చూసారు అదే విధంగా ఈ యొక్క స్పీకర్ యొక్క సెటప్ చూసారు అండ్ అదే విధంగా మెరాజ్ కంపెనీ ఏవి విరీస్ వారు చూసారు అండ్ ఇక్కడ మరొక హీరో అయితే ఉంది అదేంటంటే ఎప్సాంగ్ కంపెనీ ప్రొజెక్టర్ అన్నమాట ఫ్రెండ్స్ ఈ ప్రొజెక్టర్ లేకపోతే అక్కడ మనం అయితే స్క్రీన్ అయితే చూడలేము కదా అండ్ ఈ యొక్క ప్రొజెక్టర్ ఏంటంటే హోమ్ థియేటర్ లో మిడ్ రేంజ్ లో అండ్ బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు ఇది నెంబర్ వన్ గురించి చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ కావాలంటే మన అన్న ఉన్నారు కదా అన్న ఒకసారి ఇట్రా అన్న అన్న ఛానల్లో వస్తుంది ఆ యొక్క ప్రొజెక్టర్ గురించి అండ్ ఒకసారి అయితే డీటెయిల్గా ఆ యొక్క వీడియో చూడండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రొజెక్టర్ అయిపోయింది అన్న అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క రూమ్ సైజ్ వచ్చేసరికి ఇటు ట్వంటీ ఫోర్ అయితే ఉంటుంది అండ్ ఇటు వచ్చేసరికి ఎయిటీన్ అయితే ఉంటుంది సో ఇంత ఈ యొక్క రూమ్ సైజ్ లో మొత్తం టోటల్ గా ఇక్కడ సెటప్ చేశారనమాట సీటింగ్ సెటప్ అండ్ టోటల్ గా ఎయిట్ ఎయిట్ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా మనం సినిమాటిక్ లుక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అండి సినిమా కి వెళ్ళిన అవసరం లేదు ఎగ్జాక్ట్లీ ఇక్కడే మనం సినిమా ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు డెమో చూస్తారు అండ్ అదేవిధంగా ఈ సెట్టింగ్ లో మేము కూర్చొని మీకు చూపిస్తాం అనమాట సో ఈ యొక్క ఈ యొక్క సీటింగ్ సెట్టింగ్ వచ్చేసరికి ఇక్కడ సిక్స్ రిక్లైనర్స్ అయితే ఉన్నాయి అండ్ టూ లాంజర్స్ అయితే ఉన్నాయి అనమాట అండ్ ఈ ఈ రిక్లైనర్స్ ఏ విధంగా మూవ్ అనే దాని గురించి కూడా మీకు చూపిస్తాయి ఎందుకంటే మొత్తం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందుకే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే అయింది ఈ యొక్క హోమ్ థియేటర్ సెటప్ కి అండ్ టూ ఏసీస్ మామూలుగా కాదు ఒకే దగ్గర టూ ఏసీస్ అయితే ఉండడం అయితే జరిగింది మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అండ్ ఖచ్చితంగా మీరు సినిమా హాల్కి వెళ్ళి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ పొందుతారో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అండ్ డెమోస్ కూడా మీకు అయితే చూపిస్తాను అండ్ ఓకేనా ఇది టోటల్గా ఈ యొక్క హోమ్ థియేటర్ సెటప్ అన్బాక్సింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లలో అండ్ కామెంట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి అండ్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్